జై సేనాని ఏమైంది ఎదిరించిన వాళ్ళని ఉరితీసి ఊళ్ళన్నీ కొల్లగొట్టాం ముక్కు పిండి మూడు మణుగుల బంగారం వసూలు చేశాం శహబాష్ క్రూరసింహ త్వరలో నీ సామర్థ్యానికి తగిన రీతిని సత్కరిస్తాం నీ వంటి నమ్మిన బంటను సత్కరించడానికే ప్రజాధనాన్ని తస్కరించడం అంతే కదూ సేనాపతి గురువర్యా సరే తగ్గాం ఏదైనా తమసలవేగా గురువర్యా ఈ వజారు కోడిగుడు చదేటితో అవుతాను చెప్పబ్బా మన రణమల్లయ్య గారి గుర్రం ఏడికి పోయి ఆగమేఘాల మీద పరిగెత్తికెళ్ళిపోతుందంట అవురా అయిపోయింది బాబు ఇంటికెళ్ళిన తర్వాత గంజి తాగుతుంది కాని ఇంగిలి కూడా తినే వెదవుకి గురందాన కావాలి ఆ పసివాణ్ణి పట్టుకుని అలా బాధకానికి నీకు చేతులు ఎలా వచ్చాయి మరి కూలి కుక్క గుర్రందాణా తినొచ్చా గుర్రందాణ ఆ పసివాణి ఆకలి కన్నా ఆ జంతువు పోషణ ముఖ్యమా జంతువా అయ్యి బాబాయ్ చారపతి గుర్రంగారి జంతువా రణమల్లయ్య గుర్రంగారి జంతువు అంటే చూస్తారని నేను కూరుతున్నారా ఎవరు ఎవరైతే అన్యాయాన్ని ఎదిరిస్తాను ఏమిటా అన్యాయం ఆడవాళ్లపై అత్యాచారాలు జరపటం అమాయక ప్రజల కష్టాచితాన్ని దోచుకోవటం అన్యాయం కాక న్యాయమా ఆకలికి ఉన్న పసిబిడ్డ గుగ్గలు తినటానికి కూడా నోచుకోలేని ఈ దేశంలో కోడిగుడ్డు సనతో గుర్రానికి మానిశ్చయించడం ధర్మమా నాకే ధర్మ పన్నాలు నేర్పుతున్నావా ఇది మమ్మల్ని ఎదిరించినందు ఇక్కడికి వచ్చినందు గుర్తు ఇది నీకు శాశ్వతంగా బుద్ధి రావడానికి ఎంతకాలం మీ అత్యాచారాలు సాగుతాయో చూస్తాను జాగ్రత్త రణమల్లు ఇదేదో నీ రంగు తేల్చే రకమే గురువర్య సంఖ్య క్రూరసింహ వాడెక్కడున్నా సరే పట్టి బంధించండి